విమానాలు ఎక్కే వాళ్ళు ఆ టిక్కెట్లో మొత్తం చూసుకోరు, ఫైనల్ రేట్ ఎంత అని చూసుకుంటారు, ఆన్లైన్లో కొట్టేస్తారు, వచ్చేస్తుంది. సరిగ్గా దాంట్లో చూసుకుంటే విమానాశ్రయ నిర్వహణకి ఎంత, ట్యాక్స్ ఎంత, జిఎస్టీ ఎంత, లేకపోతే యూజర్ ఛార్జీలు ఎంత, ఇట్లా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నమాట. అందులో మన హైదరాబాదు విమానాశ్రయం చూసినా ఎక్కడ చూసినా, ఇప్పుడు ఆ జాబితాలో మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం చేతిలో నడిచేటటువంటి వాటికి తక్కువ యూజర్ ఛార్జీలు ఉంటాయి, వీటికి ఎక్కువ యూజర్ ఛార్జీలు ఉంటాయి ప్రైవేట్ వాటికి. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్లో 3 చేరుకోబోతున్నాయి. తాజాగా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్లో భాగంగా దేశవ్యాప్తంగా 25 విమానాశ్రయాల్ని ప్రైవేటీకరించాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్పోర్ట్లు ఇట్లాగొన్నాయన్నమాట. 2022-25 మధ్యకాలంలో లీజుకి ఇవ్వాలని గుర్తించిన వాటిలో ఇవి ఉన్నట్టు బయటపడింది. అత్యుత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేట్ రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకోవడానికి విమానాశ్రయాలు లీజుకి ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఇది కనుక చంద్రబాబు సర్కార్ కనుక వీటిని ఇవ్వద్దు, ఎందుకంటే ఆయన మనమంత్రి కాబట్టి ఆపితే ఓకే, లేకపోతే కనుక ప్రైవేట్కి వాస్తవంగా ఇట్లాంటి ప్రైవేట్కి ఎట్లా వెళ్తుంటాయి అంటే టెండర్ పిలిచినే లేదా నామినేషన్ బేసిస్ మీదన. ఇప్పుడు మన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోవాలంటే నామినేషన్ బేసిస్ మీద ఇచ్చుకోవాలి, లేదంటే టెండర్ పిలిచి మిగతా వాళ్ళని పక్కకు తెప్పించి ఇచ్చుకోవాలి. ఈ ప్రైవేట్ చేయడానికి ఇష్టపడతారా లేకపోతే గవర్నమెంట్ చేతిలోనే ఉంచడానికి ఇష్టపడతారా అన్నటువంటిది బాబు సర్కార్ తీసుకోవాల్సిన నిర్ణయం.